రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగం రాచర్ల పార్థసారథి పంతులు పంచాంగం గ్రామ ప్రజలకు వివరించారు. పంచాంగాన్ని వినేందుకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉగాది పచ్చడిని సేవించి శ్రీ సీతారామస్వామి వారి సేవలో తరించారు. నాస్తికావాదం ప్రబలు, రాజకీయ కల్లోలాలు, చూడాలని భయములు, వడ్రంగలు, కమ్మని కుమ్మని కార్మికులు కూడి పని చేయ వారికి పీడకలు, పుష్పములు, సుగంధ ద్రవ్యాలు, రంగులు అమ్ముకోవాలను ముందు పంచడం ముందు చోరులు దుర్మార్గులు పగలు. రాజులు పరస్పరం జయకాంక్షదే యుద్ధం చేస్తారు. సైన్యం చాలా వరకు నశిస్తుంది. యుద్ధ తీవ్రత రక్తం ఏరుగా పారదు. లోకమున భయోత్పాదములు అధికము. నావికాలు సముద్రమును ముంచివేయుట ప్రజల యొక్క ధన మాన ప్రాణహానాలు హాని కలిగించు. వ్యాపార ఉద్యోగ వలన రవాణా సౌకర్యములు తగ్గును. ప్రభుత్వములకు ప్రజల సహకారం అత్యంత మాత్రమే. పొగాకు, ఉల్లిపాయలు, కట్టెల, సిమెంటు, రాళ్ళు, లోహ వ్యాపార మాటాలు, సత్తు, నెయ్యి, పాలు, పెరుగు, అవిసెలు, నల్లరాతి, తగడము, పనులు, తాడు, చందనము, మిర్చి, పొగాకు ధరలు విపరీతంగా పెరుగు. చలిపాదలు ప్రజలకు ప్రబలి చలిగడాలు వ్యాధులు పగలు. పుష్ప ఫల వృక్షములు పుష్ప ఫలాలను 2024 వరకు వాస్తు కర్షణ దోషము. ఈ సంవత్సరం చైత్రభవన ఏకాదశి శనివారం 4/5/2024 వరకు వైశాఖ భవన ద్వాదశి సోమవారం 3/6/2024 వరకు కష్టా కష్ట గురుమౌ దోషము.